హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృతం. మొలకలు మనకి ఎంత మంచి చేస్తాయో అందరికీ తెలుసు. ఏ గింజలతో మొలకలు చేసినా హెల్దీనే. ఇవాళ నేను పెసలు పర్ఫెక్ట్గా మొలకెత్తించడం ఎలాగో చెప్తాను. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే మొలకలు బాగా ఉపయోగపడతాయి. ఈ మొలకల్ని రోజు పొద్దున్నే తింటే ఎన్నో ఉపయోగాలు. అందులోనూ పెసల్ని క్రమం తప్పకుండా తినేవాళ్ళు వయసు కన్నా 10 ఏళ్ళు తక్కువగా కనిపిస్తారు. దీనిలో కాపర్ ఉండడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. బీపీని షుగర్ని ఇవి తగ్గిస్తాయి. బాడీలో ఐరన్ తక్కువ ఉండేవాళ్ళు మొలకలి రోజు తింటే ఐరన్ పెరుగుతుంది. పెసలు స్కిన్కి కూడా చాలా మంచిది కదండి. దానికి బెస్ట్ ప్రూఫ్ ఏంటంటే మనం సున్నిపిండి చేసుకోవడానికి మెయిన్గా వాడేది పెసల్నే. ఇవి రోజు ఆహారంలో తింటే మనకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఇవి ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం తిన్నా కూడా కడుపు నిండిపోతుంది. అందుకే వెయిట్ లాస్ అవ్వాలి, స్లిమ్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఫుడ్. అయితే మొలకల్లో ఎన్నో ఉపయోగాలున్నాయని తెలిసినా రోజు వీటిని చేసుకోవడం అనేది ఒక పెద్ద పనిలాగా ఉంటుంది. అదే కాకుండా మొలక సరిగ్గా రాకపోతే విసుగొచ్చి తినడం మానేస్తాం కదండి. ఇవాళ నేను పెసలతో మొలకల్ని ఈజీగా ఎలా చేయాలో మీకు టిప్స్తో చెప్తాను. ఈ వీడియో చూస్తే మీరు మొలకల్ని పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఫస్ట్ మనం ఒక స్టీల్ గిన్నె తీసుకుని దాంట్లో ఒక కప్ పెసలు వేయాలి. మనకి షాప్లో నాటు పెసలు అంటే లోకల్వి హైబ్రిడ్వి రెండు రకాలుగా దొరుకుతాయి. నాటు పెసలు అయితే సైజులో కొంచెం చిన్నగా ఉంటాయి, అవైతే మొలకలు బాగా వస్తాయి. ఇక్కడ నేను తీసుకున్నవి నాటు పెసలండి. వీటిని నీళ్లు పోసి 2-3 సార్లు బాగా కడగాలి. పెసల్లో ఒక్కోసారి రాళ్ళు డస్ట్ పొట్టు అలా ఉంటుంది, అందుకే 4-5 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా 4-5 సార్లు బాగా కడిగాక పెసలు మునిగే అంతకన్నా కొంచెం ఎక్కువ వాటర్ పోసి మూత పెట్టి పక్కన పెట్టేయాలి. సపోజ్ మనం నైట్ 8 గంటలకి ఇలా పెసల్ని కడిగి పక్కన పెట్టామనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 8కి కరెక్ట్గా నానిపోతాయి. అంటే ఆల్మోస్ట్ 12 గంటలు పడుతుంది మొలకలు కరెక్ట్గా నానడానికి. ఇప్పుడు మనం నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clockకి చూద్దాం. ఇలా పర్ఫెక్ట్గా నానిపోతాయి. 8 తర్వాత 1 గంట అటు ఇటు అయినా పర్లేదు, కానీ ఎక్కువసేపు నానితే మొలక సరిగ్గా రాదు. పెసలు ఇలా బాగా నానిన తర్వాత ఒకసారి వాష్ చేసుకోండి. ఒక్కోసారి మట్టిగడ్డలుంటాయి, అలాంటివి ఏమన్నా ఉంటే క్లీన్ అయిపోతాయి. ఈ పెసలు కడిగిన నీళ్ళని పారబోయకుండా మొక్కలకి పోసుకోవచ్చు. క్లాత్లో కడితే మొలకలు బాగా వస్తాయంటారు కదండి, కాకపోతే రోజు క్లాత్లో కట్టడం పెద్ద పనిలాగా అనిపిస్తుంది. అందుకే మీకు ఒక ఈజీ పద్ధతి చెప్తాను. ఇలా ఒక స్ట్రెయినర్ తీసుకోండి. ఇంట్లో జనరల్గా వడకట్టే స్ట్రెయినర్స్ ఏదో ఒకటి ఉంటాయి కదండి, అలాంటి స్ట్రెయినర్లో ఈ పెసల్ని పోయాలి. పెసల్లో నీళ్లు మొత్తం పోయేలాగా ఒక 10-15 నిమిషాలు ఈ పెసల్ని ఇలా వదిలేయండి. పెసల్ క్వాంటిటీ తక్కువ ఉంటే మీరు టీ వడపోసే స్ట్రెయినర్లో కూడా వేసుకోవచ్చు. 10 నిమిషాలు ఇలా వదిలేసిన తర్వాత మనం నానబెట్టిన గిన్నె ఉంది కదండి, ఆ గిన్నెలో వాటర్ లేకుండా చూసి ఈ స్ట్రెయినర్ని పెట్టేయాలి. దీని మీద మూత పెట్టేయాలి. ఇప్పుడు మనకి కిచెన్లో క్యాబినెట్స్ ఉంటాయి కదండి, వాటిల్లో ఏదో ఒక దాంట్లో గాలి పోకుండా ఉండే క్యాబినెట్ చూసి ఈ గిన్నెని ఇలాగే పెట్టేయండి. మనం నైట్ 8 o'clockకి పెసల్ని నానబెట్టాం కదండి, పొద్దున్నే పెసల్ని కడిగి ఆరబెట్టిన తర్వాత సపోజ్ 9 o'clockకి ఇలా మనం క్యాబినెట్లో పెట్టామనుకోండి, ఆ తర్వాత రోజు పొద్దున్నే 9కి తీసి చూద్దాం. అంటే లోపల పెట్టాక 24 అవర్స్. వావ్, మొలకలు ఎంత బాగా వచ్చాయో చూడండి. ప్రతి గింజ ఒక్కటి కూడా వేస్ట్ అవ్వకుండా అన్ని మొలకలు వచ్చేసాయి. మనం వడకట్టే స్ట్రెయినర్లో వేసాం కదండి, ఇలా సందుల్లో నుంచి మొలక ఎలా వచ్చిందో చూడండి. సో టైం కరెక్ట్గా చెప్పాలంటే మీరు ఫస్ట్ డే 8 గంటలకి పెసలు నానబెడితే నెక్స్ట్ డే కాకుండా ఆ తర్వాత రోజు 9 గంటలకి ఇలా మొలకలు రెడీ అయిపోతాయి. వీటిని ఇప్పుడు ఈ స్ట్రెయినర్ నుంచి తీసేసి ఒక ప్లేట్లో కానీ బాక్స్లో కానీ వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం క్లాత్లో కడితే ఎలా వస్తాయో చూద్దాం. సేమ్ కప్తో పెసల్ని సేమ్ టైంలో నానబెట్టాను. వీటిని నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 9 o'clockకి ఇలా స్ట్రెయినర్లోకి పోసి వడకట్టాలి. ఒక్కోసారి పెసల్లో అడుగున నానకుండా ఉన్న పెసలుంటాయి, ఇవి డూప్లికేట్ గింజలు అన్నమాట. అవి 12 గంటల తర్వాత కూడా నానకుండా అలాగే గట్టిగా ఉంటాయి. కొన్ని నీళ్లు పోస్తే వాటిలో కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది. వాటిని అలాగే అడుగున వదిలేసి మంచి వాటిని ఇలా స్ట్రెయినర్లో వేయాలి. ఒక 10-15 నిమిషాలు ఆరిన తర్వాత వీటిని మూట కట్టుకోవాలి. మూట కట్టుకోవడం కోసం ఒక వైట్ క్లాత్ కానీ కర్చీఫ్ కానీ తీసుకొని ఆరిన పెసల్ని వేయాలి. పెసల్ని వేసేసి మూటని ఇలా గట్టిగా కట్టేయండి. ఇప్పుడు ఈ మూటని ఒక స్టీల్ గిన్నెలో పెట్టేసి మూత పెట్టేయాలి. ఈ గిన్నెని ఇలాగే కిచెన్లో గాలి పోకుండా ఉండే షెల్ఫ్లో పెట్టేయాలి. ఇప్పుడు మార్నింగ్ 9 అయిందండి, నెక్స్ట్ డే మార్నింగ్ 9కి మొలకలు వచ్చేస్తాయి. అంటే 24 అవర్స్. నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clockకి చూద్దాం. మొలక వచ్చేసి క్లాత్ నుంచి ఇలా బయటకు వస్తుంది చూసారా.
ఇప్పుడు మూట విప్పేసి చూద్దాం. వావ్, ఇవి కూడా పర్ఫెక్ట్గా మొలకొచ్చేసాయి. ఒక్క గింజ కూడా వేస్ట్ అవ్వకుండా అన్నీ పర్ఫెక్ట్గా మొలకలు వచ్చేసాయి, చూసారా? సో ఇలా క్లాత్లో కట్టినా లేకపోతే వడకట్టే స్ట్రైనర్లో వేసినా కూడా మొలకలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మొలకలు చేసుకోవడం కోసం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, మొలకల్ని 12 గంటలు నానబెట్టాలి. నానిన తర్వాత 15 నిమిషాలు కొంచెం ఆరనివ్వాలి. ఆ తర్వాత గాలి పోకుండా ఉండే షెల్ఫ్లో పెట్టాలి. గాలి తగిలే చోట మొలకలు రావు, వచ్చినా కొంచెమే వస్తాయి. మొలక ఇంకా కొంచెం పెద్దగా రావాలి అంటే ఇంకొక 4-5 గంటల తర్వాత తీయాలి. వీటిని ఒకరోజు బయట పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు రోజు మొలకల్ని చేయడం ఇబ్బంది అనిపిస్తే ఒకేసారి కొంచెం ఎక్కువ వేసుకుని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. అప్పుడు 4-5 రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రెండ్స్, మరి పర్ఫెక్ట్గా పెసలతో మొలకలు ఎలా చేయాలో చూసారు కదా, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు మొలక సరిగ్గా రాకపోతే కామెంట్స్లో చెప్పండి, నేను ఎక్కడ మిస్టేక్ జరిగిందో చెప్తాను. నేను 10 ఇయర్స్ కన్నా ఎక్కువ నుంచే రోజు మొలకలు చేసి తింటున్నాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. మరి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మొలకలు రోజు తినండి, ఇమ్యూనిటీ పెంచుకోండి. ఇంకొక చిన్న పాయింట్ అండి, మొలకలు తింటే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అనుకుంటారు కదా. స్టార్ట్ చేసినప్పుడు అలా అనిపించినా ఒక 4-5 రోజులు రెగ్యులర్గా తింటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీకు నెక్స్ట్ వీడియోస్లో వేరే గింజలతో మొలకలు ఎలా చేయాలో కూడా చూపిస్తాను. మొలకలు పచ్చివి తినలేకపోతే వాటితో రకరకాల స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. అవి ఎలాగో కూడా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈట్ హెల్దీ, స్టే సేఫ్.